నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. దీర్ఘకాలికంగా పరిష్కారం కానటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం పరిష్కారం అవుతాయి. విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. చదువుకొని కోర్సులు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడాను మంచి అవకాశాలు, క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. అందులో ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సంతానం విద్యా విషయాల్లో కానివ్వండి, ఇతరత్ర విషయాల్లో కానివ్వండి అధికంగా ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఎన్ని విధాలుగా ఖర్చు పెట్టేటప్పటికి కూడాను, ఎంత ఖర్చు పెట్టేటప్పటికి కూడాను ఇంకో ఖర్చు రావటం వల్ల అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పులకి దూరంగా ఉండాలని చెప్పి భావించే మీ మనస్తత్వానికి విరుద్ధంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. ఒకేసారి రెండు మూడు మంచి రకాల అవకాశాలు వస్తాయి. వాడికి డబ్బును పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందులో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోలేకపోతారు. వచ్చినవన్నీ మంచి అవకాశాలే, పోతే మళ్ళీ రావు. వాటిని ఏ విధంగా సరే మనం దొరకపుచ్చుకోవాలనేటువంటి భావంతో ధైర్యం చేసి వచ్చిన అవకాశాలని ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి మీ సొంతం చేసుకోగలుగుతారు. తద్వారా మీరు భవిష్యత్తులో అంతకి వంద రెట్లు లాభపడే పరిస్థితిగానే గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. అమ్మకాలు కొనుగోలు సంబంధించిన విషయాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన అంశాల్లో మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి మీ చేతుల్లో ఏమీ ఉండదు. ఉన్నతాధికారులు, మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాడిష్ట మనస్తత్వంతో ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతుంది. దాని తోడు మీరంటే ఇష్టం లేనటువంటి కింది స్థాయి సిబ్బంది కూడా మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలని చెప్పిన ప్రయత్నాలు చేస్తారు, మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. వాళ్ళు చేసినటువంటి తప్పులకు కూడాను మీరే సంజాయిచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి భరించలేం, ఈ కంపెనీలో మనం ఉద్యోగం చేయలేం, వేరే చోట అవకాశాలు చూసుకుందామని చెప్పని మీరు భావించే తరుణంలో మంచి అవకాశాలు మీ చేతికి అంది వస్తాయి. వాటిని దొరకపుచ్చుకొని చక్కగా మంచి ఉద్యోగంలో ఉండగలుగుతారు. పోయినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా విశ్రాంతిగా ఫీల్ అవుతారు. అమ్మయ్యా, ఈనాళ్ళకి ఈ పీడ ఉద్యోగం పోయింది, మంచి ఉద్యోగం దొరికింది అని చెప్పని మీరు సంతోషించడం అనేది జరుగుతుంది. జీవిత భాగస్వామితో ఎలాంటి భేదాభిప్రాయం లేనటువంటి చక్కటి కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. మానసికమైనటువంటి సంతోషం కూడా కలుగుతుంది. అయితే కొంతమంది విషయంలో విడిపోవాలని చెప్పి భావించిన వ్యక్తుల విషయంలో చట్టపరంగా విడిపోవటం, అందుకు సంబంధించినటువంటి లాంఛనాలన్నీ పూర్తి కావటం కూడా జరుగుతుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన అంశాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. బరువు బాధ్యతలను తీర్చుకోగలిగామనేటువంటి సంతోషం మిగులుతుంది. ఈ పూజా కార్యక్రమాల్లో సుమంగళి పసుపును వాడండి, చాలా మంచి జరుగుతుంది. ఆ సుమంగళి పసుపు విశిష్టమైనటువంటి దేవతా వృక్షాల యొక్క వేర నుంచి తీసి ఆ పొడి కూడా అందులో కలపడం జరిగింది. అందుకనే దాని ఆహార పదార్థాలు ఉపయోగించకుండా పూజా కార్యక్రమాలు ఉపయోగించుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు కూడాను అష్టముల తైలంతో దీపారాధన చేయటం, స్నానం చేసేటప్పుడు సర్పదోష నివారణ చూర్ణం కొద్దిగా బొక్కెల్లో వేసుకొని స్నానం చేయటం వల్ల మంచి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతిరోజు కూడాను ఉదయం సాయంత్రం దైవికమైనటువంటి పొడితోటి ఇంట్లో ధూపం వేయండి, చాలా ప్రశాంతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నరదృష్టి, గృహదృష్టి మొదలైనటువంటి అన్ని రకాల దరిద్రాలు కూడాను పోతాయి. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు జ్ఞాపక శక్తి కోసం జ్ఞానచూర్ణాన్ని సేవించడం చెప్పదగినటువంటి సూచన. ఈ కన్యారాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇప్పుడు ఒక లేఖ. శివకుమార్ గారు అడుగుతున్నారు ప్రశ్న. గురువుగారు, నేను న్యాయవాద వృత్తిలో రాణించలేక ఆర్థికంగా
అభివృద్ధి చెందడానికి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కానీ పాస్పోర్టు కొన్ని సాంకేతిక కారణాల వల్ల పెండింగ్లో ఉంది. నాకు పాస్పోర్ట్ వస్తుందా, నేను విదేశాలు వెళ్ళగలనా తెలుపగలరు. నా ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతోంది, పరిష్కారం తెలపగలరు అని లేఖ రాస్తున్నారు. మీ జాతకంలో కుదురు నీచపడ్డ కారణం చేత న్యాయవాద వృత్తిలో మీరు రాణించలేకపోయారు. ఎందుకంటే న్యాయవాద వృత్తికి తర్కము అంటారు. ఆ తర్కానికి కారకుడు కుదురు. ఆ కుదురు నీచలో ఉన్న కారణం చేత మీరు ఆ వృత్తిలో రాణించలేకపోవడం జరిగింది. మిగిలినటువంటి గ్రహాలు బాగున్నాయి. ఆ కారణం చేత ఏకాదశంలో శని ఉన్నాడు, చాలా మంచిది. ఈ కారణం చేత మీకు విదేశాలు వెళ్ళటానికి తప్పకుండా పాస్పోర్ట్ వస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. విదేశాల్లో ఉద్యోగం చేసుకొని కొద్ది గొప్ప సంపాదించుకొని అక్కడ నిలదొక్కోగలుగుతారు, అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. ఆరోగ్య విషయం, ఆర్థిక విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రస్తుతం నడుస్తున్న గ్రహదశ రేపు సెప్టెంబర్తో అయిపోతుంది. సెప్టెంబర్ తర్వాత ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ప్రతిరోజు కూడాను కాలభైరవ అష్టకాన్ని పఠించండి, దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించండి, లేకపోతే మీ ఇష్టదేవత ప్రార్థన చేసుకోండి, చక్కగా హనుమాన్ చాలీసా పఠించండి, మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ హనుమంతుడికి గంగ సింధూరంతో, దాన్నే ఆంజనేయ సింధూరం అని కూడా అంటారు, హనుమాన్ సింధూరం అని కూడా అంటారు. దాంతో పూజ చేయటం వల్ల మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి, మంచి ఫలితాలు తప్పకుండా ఏర్పడతాయి. హనుమాన్ మూర్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు మీ కళ్ళ ముందు కనపడతాయి. అతి త్వరలో మంచి మార్పులు మీకు వస్తాయి. మీ జాతకం కూడా బాగుంది, మీరేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు.